మంగళవారం ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తాయంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. అదే జరిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ చెప్పినట్టుగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే తాను రాజీనామా చేస్తానన్నారు కోమటిరెడ్డి. తన సవాల్కు బీఆర్ఎస్ నేతలు స్పందించాలన్నారు. అర్బకులం కాదు అర్జునులం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అర్బకులు కాదని అర్జునులు అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. తమ ఎమ్మెల్యేలు 25 మంది బీఆర్ఎస్కు టచ్లో ఉన్నారన్న వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. బీఆర్ఎస్లో ప్రలోభాలకు లొంగేందుకు ఆ పార్టీలోకి వెళ్లేందుకు తమ ఎమ్మెల్యేలు అర్బకులు కాదన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం తమతో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి కోమటిరెడ్డి బహిరంగంగానే చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, దమ్ముంటే వారి పేర్లు బయట పెట్టాలని సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి. తమతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటే తాను రెడీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ 100 రోజుల పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలన్నింటికీ ఈ ఎన్నికలతోనే సమాధానం చెబుతామన్నారు కోమటిరెడ్డి. మరి ఇంతకీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా సవాల్కి గులాబీ అధినేత కేసీఆర్ స్వీకరిస్తాడో లేదో చూడాలి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కారు ఖాళీ అవుతుందా, కాంగ్రెస్ ఖాళీ అవుతుందా తేలిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.